నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బిజినెస్ కు స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 122వ జయంతి వేడుకలు. గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. ఘనంగా వంగవీటి మోహనరంగా 71వ జయంతి వేడుకలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిని కొనియాడిన కాపు నాయకులు. వివరాలకెళ్తే, గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 122వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం రాకముందు గిరిజనులకు అండగా ఉండి వారి హక్కులను కాపాడటం కోసం బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటాన్ని చేశారన్నారు. స్వాతంత్రం అనంతరం వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా సంపూర్ణంగా సాకారం కావడం లేదన్నారు. కొన్ని చోట్ల విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు కూడా లేని గిరిజన తండాలు, గ్రామాలు నేటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. విద్య ప్రాధాన్యతను గుర్తించి గిరిజనులందరూ చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, అలా చదువుకున్న వారు దేశంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారున్నారన్నారు. గిరిజన సంఘాల నాయకులు కూడా వారిలో చైతన్యం నింపాలని కోరారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ 2 మార్కండైలు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ నరసింహారావు, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సింగయ్య, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామచంద్రమూర్తి, గిరిజన సంఘాల నాయకులు మోహన్ కుమార్ ధర్మ, పేరం సత్యమూర్తి, లక్ష్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. చింతపల్లి కానీ, కొయ్యూరు కానీ, కృష్ణదేవిపేట కానీ, రాజభవన్లు కానీ, తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి నేను రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాను. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, దేశంలోనే 2 అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. ఎందుకంటే 4 జిల్లాల్లో 7 సెగ్మెంట్లు ఉంటాయి. అటు ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం కానీ, విశాఖపట్నంలో పాడేరు అరకు నియోజకవర్గాలు కానీ, విజయనగరంలో సాలూరు, కురుపాము, పార్వతీపురం కానీ, శ్రీకాకుళంలో పాలకొండ కానీ, ఈ 7 సెగ్మెంట్లు కలిపి ఒక నియోజకవర్గంగా తయారు చేశారు. దానికి నేను రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో అవన్నీ కూడా బాగా విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు కొంతప్పుడు మావోయిజం కూడా ఉన్న పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం తిరగటమే కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్గా వారి సమాధి ఏదైతే ఉందో దాదాపు 7-8 సార్లు అక్కడికి వెళ్ళటం, అప్పుడు ఉన్నటువంటి టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చంద్రనా ఖాన్ గారిని సంప్రదించడం, వారు వెంటనే వారి ఆ స్మృతివనంలాగా ఒకటి డెవలప్ చేసి 50 లక్షలు కేటాయించడం, అవన్నీ కూడా మర్చిపోయినటువంటి సంఘటనలు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆశయాల సాధన కోసం పునరంకితం అవుతామని కాపు నేతలు తెలియజేశారు. వంగవీటి మోహనరంగ 71వ జయంతి సందర్భంగా నగరంలోని రామ్నగర్ 1వ లైన్ వద్ద మాజీ ఎమ్మెల్యే, కాపు సంఘం నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు, క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి రంగా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఆయనాబతిని ఘనశ్యాం, చాకిరి ధనంజయ, టీవీ రంగారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఆరిగ మల్లికార్జునరావు, కుర్రా ప్రసాద్ తదితరులు పాల్గొని రంగాకు ఘనంగా నివాళులర్పించారు. ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడమే కాదు, వారి గురించి కూడా తెలియాలి. ఆయన ఒక విజయవాడ పట్టణంలో ఒక చిన్న వ్యక్తిగా పేదవారికి, బడుగు వర్గాలకి, అన్ని కులాలకి సంబంధించి ఒక నాయకత్వం వహించి కౌన్సిలర్ గాడించి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి రాష్ట్ర నాయకుడిగా అందరి మన్ననలు అందుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నా సొంత వారు అనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగ. ఆయన్ని ప్రతి ఒక్క వ్యక్తి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఎందుకంటే పేదవాడికి కష్టం వచ్చినా కులం మతంతో పని లేకుండా
నేరుగా నడి రోడ్లో అతను ప్రాణాలు ఇవ్వడానికైనా సైతం పోరాడే నాయకుడి యొక్క లక్షణాలు నేర్చుకోవడం ఎంతో అవసరం. ఆయనకి స్ఫూర్తిదాయంగా మనందరూ ఇక్కడికి యువకులందరూ వచ్చారు. ఆయన నడవడికలో మంచి భావాలని ఏర్కోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒంగోలులోని రంగా విగ్రహం వద్ద కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వంగవీడి మోహన్ రంగా గారి 71వ జయంతి సందర్భంగా ఈ రోజున మన ఒంగోలులో వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన కాపు నాయకులు, రంగా అభిమానులు అందరూ వీచేసినందుకు సంతోషపడుతూ రంగా గారి ఆశయాలని కొనసాగిస్తామని, కాపులకే కాకుండా అన్ని కులాలకు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా వెలిగినటువంటి వంగవీడి మోహన్ రంగా గారిని ఈరోజు జయంతి రోజున మనం తలుసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, ముందు రోజుల్లో ఇంకా బలోపేతంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ, వంగవీడి మోహన్ రంగా ఒక కులానికే కాదు బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా ఆయన నాయకుడు, అందరికీ సేవలు చేసిన వ్యక్తి. అతన్ని కొంతమంది దుండగులు పొట్టన పెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన లేని లోటు ఇప్పటికీ కూడా అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరికీ కూడా కనబడుతూ ఉంది. ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా మేము ఆచరిస్తాం, ఆయన బాటలో మేము నడుస్తాం, ఆయన ఎప్పుడు కూడా మేము అభిమానిస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఒంగోలులో ఈ భాగ్యనగర్లో సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో కాపులే కాదు అన్ని కులస్తులు అభిమానులు రంగా అభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు యువత అందరూ కూడా వచ్చి వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఆయన జన్మదినం రోజున పాలాభిషేకం చేసి వారు ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచి ఇక్కడ అందరికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. రాజకీయ సమీకరణాలు ముఖ్యం కాదు, రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని, టీడీపీ దీక్షల పేరుతో ప్రజాధనం వృధా చేస్తుందని రాజమండ్రి ఎమ్మెల్యే, బీజేపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 10% అవినీతి తగ్గితే ఆ సొమ్ముతో 2022 నాటికి రాష్ట్రం ముందుంటుందన్నారు. 4 ఏళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా సమర్థవంతమైన పాలనను అందిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ అన్నారు. పోర్టుకు దుగ్గరాజుపట్నం సరైన స్థలం కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తగు స్థలం చూపితే ఖచ్చితంగా పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి 17,285 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, కలిఫ్తుల్లా బాషాతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కడప ఉక్కు దీక్ష గాని ఇవాళ ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు అరుణ్ జైట్లీ గారు. ఏనాడైనా సరే పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పూర్తి చేస్తాం, 13 జిల్లాలకి సంబంధించిన ఏపీ విభజన చట్టంలో ఉన్నాయని. ఏదైతే మనం ఇవాళ చూస్తా ఉన్నాం, 600 హామీలు ఇచ్చి 4 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత మేము ఇంకా క్యాబినెట్లో పెడతాం నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అన్నా క్యాంటీన్లు 5వ తారీఖున ఓపెన్ చేస్తాం లేదా 7వ తారీఖున ఓపెన్ చేస్తాం అంటే, అటువంటి చిన్న అంశాలని కూడా 4.5 ఏళ్ళు తీసుకున్న ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంకా మేజర్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, అలాగే వచ్చిన నిధుల గురించి కూడా ప్రజలకు చెప్పాలి. ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత త్వరితగతినైతే అంత త్వరితగతిని ఇవ్వడానికి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే కేవలం అబద్ధాలు తప్పితే ఇంకేమీ చెప్పట్లా. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఏ విధంగా దాని ఆలోచనలు ఉన్నాయి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పరిపాలన మొత్తం కూడా కుంటుపడింది. ఇవాళ పరిపాలన అనేదే లేదు, ఆఫీసర్ అనేవాడే దొరకడు. ఆఫీసర్లు అందరూ కూడా నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాటం, ఆ పోరాటం, ఈ పోరాటం, టెంట్లు, అక్కడ ఉన్న కుర్చీలు, ఏసీలు, షామియానాలు వేయడానికి సరిపోతా ఉంది. కాబట్టి సరైన పరిపాలన అందించకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చిన తర్వాత కూడా దాని గురించి చెప్పకుండా ఏ విధంగా ముఖ్యమంత్రి గారు తనకు తను సమర్థించుకుంటారో తెలియట్లా. ఇటువంటి వ్యక్తులుగా మీరు సపోర్ట్ చేసేది ఈ 48 లక్షల మంది గతం నుంచి కూడా పన్ను ఎగవేతారులే, అంటే దేశానికి ద్రోహం చేసిన వాళ్ళే. అటువంటి వ్యక్తుల గురించి ప్రజల్ని చూపించి ప్రజలకు ఏదో భారం పడుతుందన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ 48 లక్షల సంస్థలు దేశవ్యాప్తంగా ఏ పన్ను కట్టకుండా మిగతా వాళ్ళు కట్టిన 66 లక్షలు కాకుండా ఇంతమంది ఉన్నారు,
అటువంటిది బయటకు తీసింది, ఇది నల్లధనం తీసినట్టు కాదా అని అడుగుతున్నా రాహుల్ గాంధీని. పూర్తిగా పార్లమెంట్ టైంని వేస్ట్ చేయడం తప్పితే ఇవాళ మేము ఏదో చేయకపోతే మీరు అనాల, ఇవాళ ఇంత విడిపోయాం అన్నీ అయిపోయినాయి, ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఆర్డర్లు అంటే మాకు తెలుగు, ఈ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి మీద మాకు చిత్తశుద్ధి పూర్తి స్థాయిలో ఉంది. రాజకీయంగా మేము విడిపోయినా ఇవాళ అయినా మేము ఈ రాష్ట్రానికి రావాల్సింది ఏది ఆపట్లేదే. సెంట్రల్ యూనివర్సిటీ మొన్న వచ్చింది, మీ అందరికీ గుర్తుండదు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో 450 కోట్లు శాంక్షన్ చేసి మేము విడిపోయిన తర్వాతే. కాబట్టి మాకు రాజకీయ సమీకరణాలతో సంబంధం లేదు. ఈ 13 జిల్లాల అభివృద్ధి మీద భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి అవగాహన మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే మీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఆనాడు విభజనకు ముందు అసలు ఏ వ్యక్తి మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, తెలుగుదేశం పార్టీ మాట్లాడలే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. మాట్లాడింది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ముందు సెప్టెంబర్లో మాట్లాడాం, తర్వాత రాజ్యసభలో మా నాయకులు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే మాకు ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల లేదా పోలవరం ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా అవగాహన ఉండి ఇవి వస్తేనే ఈ దేశం, ఈ 13 జిల్లాలు బాగుపడతాయన్న పూర్తి ఒక బ్లూ ప్రింట్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్జీటీ పోస్టులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ డిఎడ్ విద్యార్థులు నగరంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా డిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో అంజీ రోడ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్ కూడలిలో బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్నా ఏళ్లకు ఏళ్లుగా నిరుద్యోగులు పెరిగిపోతున్నా డిఎడ్ అభ్యర్థులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎస్జీటీ పోస్టులకు బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులని ప్రకటించడం పట్ల డిఎడ్ అభ్యర్థులు మండిపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు డిఈడీ, టెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే కేటాయించాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చాంద్ బాషా, ఖాదర్ సైదులు, హమీద్, నరసింహ, కొప్పోలు సునీత, అమృత భవానీ, సిహెచ్ జోష్ణ, ప్రసన్నకుమారితో పాటు డిఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. టీచర్ వృత్తిలో వచ్చిన తర్వాత ఈ ఎస్జీటీ అనే ఈ యొక్క
క్వాలిఫికేషన్లోనికి మించి మేము బయటకు వచ్చాం. టీటీసీ పూర్తి చేసుకున్న తర్వాత మాకున్నది అవకాశం ఒకటే, టీటీసీ టీచర్ కావడం. దాని బీడు వాళ్ళకి ఈ టీచర్ పోస్టుల నుంచి మాకు ఇచ్చినటువంటి మా యొక్క పోస్టుల నుంచి సగం వాళ్ళకి ఇవ్వడం ఇది అన్యాయం. 70% అనేది మాకు ఇచ్చి 30% వాళ్ళకి ఇవ్వడం చాలా అన్యాయం. ఎందుకంటే డిగ్రీ మైండ్ మేమేంటంటే ఏదో టీటీ చేసుకొని ఇక టీచర్ వృత్తిలో వద్దాం. కానీ వాళ్ళకి మాలో నుంచి వాళ్ళకి టీటీసీ టీచర్ పోస్టులు ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు బీఈడి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళది కూడా పోస్టులు వాళ్ళకి, మళ్ళీ మాకు అలాంటి అవకాశం అయితే లేదు. మేము కేవలం టీడీసీ కోసమే అంటే మా టీచర్ వృత్తిలోనే మేమే ఉండాలి, కానీ మేము డెవలప్మెంట్ అనేది లేదు. మా పోస్టులు మాకే ఇవ్వండి, బీఈడి వాళ్ళకి కాదు. వాళ్ళు దేనికైనా అర్హులు, మామూలు కాలేజీలో చెప్పుకోవచ్చు, వాళ్ళు స్కూల్స్లో చెప్పుకోవచ్చు. మేము ఇంటర్మీడియట్ చదివి టీటీసీ చేసి వచ్చాము కాబట్టి మా పోస్టులు మాకే ఇవ్వండి, వాళ్ళకి షేర్ చేయొద్దు అని చెప్తున్నాం ఫైనల్గా. కానీ మాది మాకే ఇవ్వండి. మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి అసలు? మళ్ళీ ప్రొలాంగ్ చేయడానికి మళ్ళీ ఇంకో డెడ్ అంటే అసలు ఇది కరెక్టేనా? కరెక్ట్ పద్ధతి కాదు కదా. అందుకని మేము చివరికి చెప్పేది ఏంటంటే ఇంత గోల్ చేసేదానికి కారణం కూడా ఇదే, మా పోస్టులు మాకే ఇవ్వండి, బీఈడి వాళ్ళ పోస్టులు సపరేట్గా వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి రెండింటికి ఎలిజిబుల్. ఇప్పుడు మేము బీఈడికి ఎలిజిబులా? ఎలిజిబుల్ అని చెప్పండి. ఇది మేము ఎలిజిబుల్ కాదు కదా. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంటుంది, వాళ్ళు ఇంకా ఏమైనా చేసుకోవాలి బయటికి వెళ్ళి. మేము ఏంటి ఇంటర్మీడియట్ చదివచ్చు, ఏ స్కూల్స్లో కూడా ఇవ్వరు మాకు. అందుకని చెప్పేసి మా పోస్టులు మాకే ఇవ్వండి, వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వండి. లాస్ట్లో ఇది చెప్పడం కరెక్ట్ కాదు. వి న్యూస్ వచ్చిన విరామం.